Flash Samstha Advaryamlo Jatiya Doctors Dinotsavani Elurulo Ghananga Nirvahincharum. Hotel N Grand Convention Hall lo Jarigina ee Karyakramamlo Paluvuru Doctorlanu Ghananga Satkarincharum. Mukhya Atithuluga Vijayawadaku Chendina Pramukha Neurophysician Dr. Gopal Sivanarayana, Eluru Medical Kalasala Principal Dr. K. Vijay Kumar Palgonnaru. Visishta Atithuluga Eluru Prabhutva Aspatri Superintendent Dr. Majeti Sisidhar, Dwarka Aspatri Chief Dr. Jairam, Ayush Aspatri Superintendent Dr. Sanam Vijay Mohan Palgonnaru. ఏలూరు నగరానికి చెందిన 25 మంది యువ డాక్టర్లు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఫ్లాష్ టీమ్ వైద్యులందరికీ ఘనంగా సత్కారం చేసింది. కరోనా సమయంలో రోగులకు వైద్య సేవలు అందిస్తూ మరణించిన డాక్టర్ కె శంకర్రావు, డాక్టర్ వి యోగేంద్ర బాబు, డాక్టర్ శీలా ప్రభాకర్, డాక్టర్ పెద్దిరెడ్డి ప్రదీప్, డాక్టర్ రోజీలకు ఘనంగా నివాళులు అర్పించారు. ఫ్రీ సర్వీస్ చేస్తాం, ఫ్రీ సర్వీస్ అని అడ్వైస్ చేస్తాం కదా, కౌన్సిలింగ్ చేసి స్టేట్లో కానీ ఉండి ఆల్ ఇండియా అప్లికెన్స్ అనే 19 ఇయర్స్ నుంచి కాబట్టి ఫ్లాష్ ఆర్మర్స్కి 14 మార్చి బాక్సెస్ అవైలబుల్ ఉన్నాయి. ఒక స్పెషల్గా నరసింహమూర్తి గారిని స్వప్నంతి గారైన కె విజయ కుమార్ గారు కలపాతారని తెలిసింది. ఇవాళ నుంచి ఐఎమ్ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు. సో ఇంకో యాదృచ్ఛికం ఏంటంటే ఇక్కడ కోఇన్సిడెన్స్, సో ఐ వర్క్ యాజ్ సూపరింటెండెంట్ ఆఫ్ గవర్నమెంట్ చెస్ట్ హాస్పిటల్ ఫర్ విశాఖపట్నం, చెస్ట్ అండ్ కమ్యూనికబుల్ డిజీస్ హాస్పిటల్ ఫర్ 3 ఇయర్స్ డ్యూరింగ్ కోవిడ్ టైమ్. సో డైలీ ఐ యూస్ టు సైన్ అరౌండ్ 50 to 60 డెత్ సర్టిఫికేట్స్. సో దట్ వాజ్ ద ప్రెషర్, ఎందుకంటే 1 or 2 డేస్లో ఇవ్వకపోతే వాళ్ళకి ఆ 50,000 కాంపెన్సేషన్ ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని, అది రాదు. ఒక ఇన్స్టిట్యూట్కి వైస్ ఛాన్సలర్ అయినటువంటి, అంటే వైస్ ఛాన్సలర్ అంటే డెఫినెట్లీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఇన్ రిలేషన్షిప్ మెడికల్, తర్వాత మేయర్గా ఉండి కలకత్తా నగరంగా, తర్వాత చీఫ్ మినిస్టర్గా ఎంటర్ అయ్యి ఆ లైఫ్ అయ్యేంత వరకు చీఫ్ మినిస్టర్, కంటిన్యూ చీఫ్ మినిస్టర్ చేశారు. బట్ ఈ ఆర్ నాట్ ఫర్గెటెడ్ ఈజ్ వైద్య నారాయణ దా కనుకొని అంత వైద్యం చూస్తే ఆయన మర్చిపోతారు. నేనే ఆయన్ని నా దగ్గర ముందు అక్కడ ఫోన్ చేసి ఏం చేయాలంటే చేసిన ఆఫీస్ చనిపోతే నేను ఒక ఏమీ జరగదే ఉండేసి శ్రీవాసే ఫోన్ చేశాను. ఏమైనా ఇట్లా ఒక ఉందంటే నా క్లోజ్ బంధువులే, ఇక నా వాడు అబ్బాయిలే నాకు ఫోన్ చేశారు ఏం చేయాలని అంటారు, మీరు ఏమైనా చేసి పెట్టుకోవాలంటే డెఫినెట్గా వెళ్తాను, నేను ఒక అరగంటకి వెళ్తాను. కాకపోతే ఈ లోపల వాడిని ఏంటంటే హాస్పిటల్తో మాట్లాడుతూ వాడు చూసుకోవడం మాట చేయడం జరిగింది. అటువంటి సిచ్యువేషన్లో చేసిన సేవలు కంటే మనం వెళ్ళగట్టలేమండి, మనం మన సొంత పిల్లలు కూడా చేయని, సొంత తల్లిదండ్రులు చేయని కూడా శాసనం చేశాను. స్వయంగా స్వంతంలో వాడు చెప్పినట్టుగానే సర్లే నెగ్లెక్టెడ్ మూడ్ ఉంది, అలా కాకుండా ఆయన ఆ త్రీ అకేషన్ చూసాను నేను, ఆయన పరిచయం లేదు పరిస్థితి గారి మీద నేను ఎంత సంవత్సరం చెప్పాం. ఇందాక స్వప్న గారు చెప్పినట్టు మనుషులు డాక్టర్స్ కొద్దిమంది ఎలాగైతే చదివాళ్ళు ఉంటారంటారో సమాజం కూడా ఎక్కువ మంది డాక్టర్స్ గౌరవిస్తూ ఉంటామండి, ఎక్కువ మంది డాక్టర్స్ యొక్క సేవలు గుర్తిస్తారే ఉంటాం, గమనిస్తారే ఉంటాం. కొద్దిమంది ఆవేశంగానో ఆ సందర్భాన్ని బట్టి ఆ మనిషి కోల్పోయిన ఎమోషన్గానో లేదా మీరు అన్నట్టు అక్కడ తాత్కాలిక పొలిటికల్ మోటివ్స్ తోటి ఎవరైనా లీడర్స్ కానీ యాక్టివేట్ అసలు జరుగుతుందో తప్పితే 90% ఆఫ్ సొసైటీ జూన్కి వచ్చేసరికి 6000 టెస్టులు ప్రతిరోజు చేయడానికి ఎంత శ్రమించారు అనేది నేను ఒకటి నా ఒకే అఫెక్టే కాదు మా యొక్క డిపార్ట్మెంట్ బీఆర్డీఎస్ స్టాఫ్ అందరూ కూడా అందరూ కైండ్లీగా ఉండి చేయడం జరిగింది. మరి అలానే అట్లానే ఒక ల్యాబ్లో ఇటువంటి పరిస్థితి ఉన్నది, మరి బయట చూస్తే ఒక డాక్టర్కి ఫస్ట్ వేవ్లో మనకి కన్స్యూమర్స్ కొత్త చాలా తీవ్రంగా ఉంది. పీపీఏ ఎక్విప్మెంట్స్ అంటే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ ఎవరికి కూడా అందుబాటులో సరైనంత లేదు, అంటే ఒక డాక్టర్కి ఒకటి ఇస్తే మళ్ళా తనకి వేసుకొని మార్చితే కనుక అంటే తన కాలు
అలా నెల తరబడి జీతాలు లేకుండా పనిచేసి పడిపోయినాక వెంటనే వాళ్ళు తగ్గు చేసి పంపించేసి ఇప్పటికీ కూడా కలెక్టర్ ఆఫీస్ ఉంది మా జీతాలు నాకు ఇవ్వండి అని అనుకుంటున్నాడు. ఉన్నారు ఇప్పటికీ కూడా భోజనాలు పెడితే భోజనాలు ఇవ్వలేదు వాళ్ళకి. కోర్టు కూడా తెలుపుతుంది ఎలా అనుకుంటాం కష్టంలో వాళ్ళు భోజనాలు పెట్టారు అప్పులు చేసి వచ్చి చిన్న చిన్న హోటళ్ళు అప్పులు చేశారు భోజనాలు పెడితే ఇంకా భోజనాలు లేకపోయినా కూడా వాళ్ళు వెళ్ళి హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు చెప్పినా కూడా ఇవ్వలేదు. అంటే ఇవన్నీ నిజాలు. మీ ఏదైనా ఒక డాక్టర్ వచ్చినా వాళ్ళకి పని చేయలేదండి అందరూ కూడా డాక్టర్స్ నిర్లక్ష్యం వైద్యాక్షన్ నిర్లక్ష్యం మరి కింద ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి? అలాగే ఇందాక సార్ మేడం చెప్పినట్టు ప్రతి పేషెంట్ కూడా సర్జరీ అవసరం లేదన్నమాట. అది చాలా మంది తెలియక ఇవాళ చాలా అపోహలతో ముందు ఆఫీస్ జరుగుతుంటుంది పేషెంట్. ప్రతి వైద్యునికి నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ప్రతి ఒక్క వైద్యునికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. ఈ పవిత్ర కార్యక్రమం ఈరోజు మా హోటల్ ఎం కన్వెన్షన్ హాల్లో జరగటం మా అదృష్టంగా భావిస్తున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది. మీ విలువైన సమయమునకు మాకు కేటాయించి మీ అమూల్యమైన స్మరణ సందేశానికి అందించినందుకు మా హోటల్ ఎం తరఫున మరియు మా ఫ్లాస్టింగ్ వాలంటీర్గా ఇప్పుడు నా సర్వీస్ 23 ఇయర్స్ కంప్లీట్ అయ్యిందండి. నా హస్బెండ్ కి స్పైనల్ కార్డ్ ప్రాబ్లం వచ్చింది. హీ సఫర్డ్ విత్ C4 C6 ప్రాబ్లం వచ్చింది. లంబార్ లో L4 L6 కి ప్రాబ్లం వచ్చింది ఆయనకి. మేము అన్ని హాస్పిటల్స్ కి హైదరాబాద్ వెళ్ళిపోయామండి. 2 డేస్ కంటిన్యూస్ గా అన్ని హాస్పిటల్స్ కి దిగామండి. 5 హాస్పిటల్స్ లో కూడా సర్జరీ చేద్దామని చెప్పారు మా హస్బెండ్కి. అంటే ఆయన కూడా సర్జరీ చేయించుకోవడానికి ప్రిపేర్ అయిపోయారండి. నేనే మెడికల్ పర్సన్ అయినప్పటికీ ప్రతి మనిషికి ప్రాణం మీద ఆశిస్తే నేను సర్జరీకి వెళ్ళకూడదు అని అనుకుంటున్నానంటే నేను భయపడుతున్నాను. స్పైన్ సర్జరీ అంటే ఏమైపోతుందో, ఇప్పుడున్న పరిస్థితి రేపు ఉండకపోతే ఏమవుతుందని. ఆయన ఏమనుకున్నాడు, ఇట్ విల్ బి రీఎంబర్స్డ్ కదా, నువ్వు ఎందుకు ఒక 3-4 లక్షల కోసం డెసిషన్ మార్చుకోవద్దు, సర్జరీ